జగన్పై కోడి కత్తి దాడి, టీడీపీ ఎల్లో మీడియా వింత ప్రచారం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అభూత కల్పనల కథనాలను సృష్టిస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి రామోజీరావు గారి ఈనాడు దినపత్రిక పడుతున్న పాటలు చూస్తూ ఉంటే నవ్వు రాక తప్పదు. 2018లో విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్పై జరిగిన దాడికి సంబంధించిన వాస్తవాలను మరుగుపరిచి కాకమ్మ కబుర్లు వండి వారుస్తోంది. తాజాగా ఈనాడులో వచ్చిన వార్తా కథనం ఏమాత్రం వాస్తవాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదనేది అర్థమవుతోంది. అసలు జగన్పై దాడి చేసిన శ్రీనివాసరావు ఎవరి మనిషి, అతను ఏ విధంగా దాడి చేశాడు, ఎందుకు చేశాడు అనే విషయాలు వెలుగులోకి వచ్చినప్పటికీ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వత్తాసు పలుకుతూ రాయడం వెనుక ఈనాడు ఆంతర్యం ప్రజలకు అర్థం కాకుండా పోదు. ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైన విషయాలను కూడా ఈనాడు దినపత్రిక కానీ ఆంధ్రజ్యోతి దినపత్రిక కానీ పరిగణలోనికి తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. తాము చెప్పిందే నిజమనే పద్ధతిలో వార్తా కథనాలను రాస్తున్నాయి. జగన్పై దాడి చేసిన శ్రీనివాస్ విశాఖ విమానాశ్రయంలో టీడీపీ గాజుబాక నాయుడు హర్షవర్ధన్ చౌదరికి చెందిన ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. ఈ జనపల్లి శ్రీనివాస్ పాత నేరస్తుడు కూడా. అతనికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇప్పించి విమానాశ్రయంలోని రెస్టారెంట్లో పనికి చేర్చుకుని పథకం ప్రకారం జగన్పై దాడి చేయించారు. జగన్ను హత్య చేయడానికే జనపల్లి శ్రీనివాస్ దాడి చేశాడని ఎన్ఏఐ దర్యాప్తులో తేలింది. అయినప్పటికీ ఆ హత్య ప్రయత్నం ఉత్త బూటకమనే పద్ధతిలో ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు వార్తా కథనాలను రాస్తున్నాయి. వైఎస్ జగన్పై దాడి చేసి హత్య చేయడానికి జనపల్లి శ్రీనివాస్ ప్రయత్నించాడని ఎన్ఐఏ కోర్టులో దాఖలు చేసిన తన ఛార్జ్షీట్లో స్పష్టం చేసింది. ఆ ఛార్జ్షీట్లోని అంశాలు ఈ విధంగా ఉన్నాయి. నిందితుడు శ్రీనివాస్ తన అరచేతిలో ఇమిడిపోయేంత పదునైన కత్తితో వైఎస్ జగన్ను హత్య చేసేందుకు దాడికి పాల్పడ్డాడు. జగన్ మెడభాగంలో కత్తితో పొడిచి హత్య చేయాలనేది శ్రీనివాస్ టార్గెట్. అయితే జగన్ ఎడమ భుజంలోని ముఖ్యమైన ప్రాంతంలో గాయమైంది. మెడపై గల సున్నితమైన ప్రాంతంలో కత్తితో దాడి చేస్తే నరాలు తెగి మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోతుంది. దాంతో దాడికి గురైన వ్యక్తి మరణించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తమ నివేదికలో స్పష్టం చేశారు. దీనిని బట్టి జగన్పై జరిగిన దాడి ఆషామాషి వ్యవహారం కాదని, యాదృచ్ఛికం కాదని ఆ వివరాలను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. అయినప్పటికీ దానిని ఈనాడు మీడియా పట్టించుకోకుండా అబద్ధాలను ప్రచారం చేస్తూ వస్తోంది. జగన్పై దాడి కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాస్ విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్స్లో పనిచేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే చెబుతున్నట్లు ఆ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరి తెలుగుదేశం పార్టీ గాజువాక నాయకుడు. జగన్పై దాడి జరిగిన సమయంలో టీడీపీ అధికారంలో ఉంది. హర్షవర్ధన్ చౌదరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. 2014 ఎన్నికలలో హర్షవర్ధన్ గాజువాక టికెట్ కూడా ఆశించారు. ఆయన విశాఖ విమానాశ్రయంలో రెస్టారెంట్ను 2017లో దక్కించుకున్నాడు. అప్పుడు టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజు కేంద్ర పౌర విమానయాన సర్వీసుల మంత్రిగా ఉన్నారు. వైఎస్ జగన్పై 2018 అక్టోబర్ 25వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యా ప్రయత్నం జరిగింది. అప్పటికి 9 నెలల ముందు అంటే 2018 జనవరి 30వ తేదీన టీడీపీ ఎలమంచిలి నేత సుందరపు విజయకుమార్ సిఫార్సుతో హర్షవర్ధన్ శ్రీనివాస్కు రెస్టారెంట్లో ఉద్యోగం ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆయనే ఎన్ఐఏ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ విశాఖపట్నం విమానాశ్రయం నుంచే హైదరాబాద్కు వెళ్ళి వస్తారనే విషయం పక్కాగా తెలుసు. కాబట్టి దాడికి ప్లాన్ వేశారు. జనపల్లి శ్రీనివాస్పై ఆయన స్వస్థలం తానే లంకలో పలు ఆరోపణలున్నాయి. ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి. అలాంటి వ్యక్తిని విమానాశ్రయంలోని రెస్టారెంట్లో ఉద్యోగంలో పెట్టుకోవడానికి పక్కాగా ప్లాన్ చేసి అమలు చేశారు. రెస్టారెంట్ యజమాని విశాఖ ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని ఎయిర్పోర్ట్ అథారిటీకి సమర్పించారు. జనపల్లి శ్రీనివాస్కు ఏ విధమైన నేర చరిత్ర లేదని కూడా ఆయనే నిర్ధారించారు. తానే లంక ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆ పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలని ఎయిర్పోర్టు పోలీస్ అధికారులు చెప్పినా ఆ విషయాన్ని పట్టించుకోకుండా హర్షవర్ధన్ తన రెస్టారెంట్లో శ్రీనివాస్కు ఉద్యోగం కల్పించారు. అయితే జగన్ దాడి నుంచి తప్పించుకున్నారు. జగన్పై దాడి జరిగిన కొద్ది క్షణాల్లోనే టీడీపీ దుష్ప్రచారానికి తెరతీసింది. శ్రీనివాస్ వైసీపీ సానుభూతి పరుడని, జగన్పై సానుభూతి రావడానికి దాడి చేశాడని టీడీపీ నాయకులు మాట్లాడారు. నిందితుడు జనపల్లి శ్రీనివాస్ గతంలో ఓసారి బెయిల్ మీద విడుదలయ్యాడు. ఆ సమయంలో అతను మీడియాతో మాట్లాడాడు. తాను సానుభూతి తీసుకురావడానికి జగన్పై దాడి చేయలేదని అతను స్పష్టంగా చెప్పాడు. అయినా కూడా టీడీపీ అనుకూల మీడియా తమ దుష్ప్రచారాలను, వక్ర భాష్యాలను ఆపలేదు. జగన్పై జరిగిన దాడి విషయంలో తలెత్తిన పలు అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఎన్ఐఏను కోర్టును కోరుతూ జగన్ తరఫు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. జగన్పై జరిగిన దాడిలో తేలాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. విమానాశ్రయంలోని రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్కు నిందితుడు శ్రీనివాస్కు ఉన్న సంబంధం ఏంటి? పాత నేరస్తుడైనప్పటికీ శ్రీనివాస్ను ఉద్యోగంలో ఎలా చేర్చుకున్నారు? విమానాశ్రయంలో జగన్కు కాఫీ ఇవ్వడానికి శ్రీనివాస్నే ఎందుకు పంపించారు? ఇలాంటి ప్రశ్నలు ఇంకా చాలానే ఉన్నాయి.
జగన్పై దాడి చేసిన శ్రీనివాస్ సుధాంతాన్ని పక్కదారి పట్టించడానికి, దర్యాప్తును న్యాయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి టీడీపీ దాని అనుకూల మీడియా ఎందుకు ప్రయత్నిస్తుందనేది ప్రధానమైన ప్రశ్న. హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని కాపాడేందుకు నిరంతరం ఎందుకు ప్రయత్నిస్తున్నాయనేది కూడా ప్రశ్న.